హాయ్ ఫ్రెండ్స్, ఇది పోటీ తక్కువ ఉన్న ఒక కొత్త కాన్సెప్ట్. పోటీ తక్కువ ఉంది దీంట్లో. చూడండి, మనం ఏదైనా ఒక పట్టణ ప్రాంతాన్ని ఎంచుకొని అక్కడ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ మీకు డోర్ డెలివరీ ఇస్తున్నట్టు. అంటే మీరు అడగచ్చు, ఇప్పుడే బిగ్ బాస్కెట్ ఇటువంటి కొన్ని సంస్థలు చేస్తున్నాయి కదా అని. సో ఎంతమంది వచ్చినా కూడా వాళ్ళకన్నా మనం తక్కువ సర్వీస్ ఛార్జ్తో మనము వాళ్ళకి అందించేటట్టు. అంటే ఇప్పుడు వాళ్ళు ఎంత, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్విగ్గీ, జొమాటో ఇవన్నీ ఉన్నాయండి. ఇప్పుడు జొమాటో ఉంది, అన్ని చోట్ల జొమాటో ఆదాయంలో ఉన్నప్పటికీ, అంటే ఫస్ట్ ప్లేస్లో ఉన్నప్పటికీ ఇండియాలో, హైదరాబాద్ చెన్నైలో మాత్రం జొమాటో ఫస్ట్ ప్లేస్లో లేదు. మీరు కావాలంటే గూగుల్ చేయండి. ఎందుకు, ఎందుకంటే లోకల్గా కొన్ని సంస్థలు గట్టి పోటీ ఇస్తున్నాయి జొమాటోకి. ఏది, హైదరాబాద్లోను చెన్నైలోను. అంటే అంత పెద్ద సంస్థని కూడా సవాల్ విసురుతున్నాయంటే వాళ్ళ సర్వీస్ ఎలా ఉండాలి, తక్కువ సర్వీస్ ఛార్జ్తో వాళ్ళు కరెక్ట్గా కస్టమర్కి ఆ ఫుడ్ అనేది డెలివరీ ఇస్తున్నారు. కాబట్టే వాళ్ళకి ఆ సవాళ్ళుగా మారిందన్నమాట. అంటే వాళ్ళకన్నా తక్కువ రేటు వీళ్ళు పెడితే తప్ప వీళ్ళు నెంబర్ వన్ పొజిషన్కి రాలేరు. మీరు కావాలంటే గూగుల్ చేయండి. హైదరాబాద్ చెన్నైలో జొమాటో ఫస్ట్ ప్లేస్లో లేదు. ఇండియా మొత్తం ఫస్ట్ ప్లేస్లో ఉన్నా అక్కడ లేదు. ఎందుకంటే అదనమాట. సో అలాగనే ఎటువంటి సంస్థ ఉన్నా కూడా మీరు, అంటే మీకు తక్కువ సర్వీస్ ఛార్జ్ అనేది కస్టమర్ దగ్గర తీసుకొని ఫస్ట్ పాపులారిటీ అవ్వాలి, మీరు ప్రజల్లోకి వెళ్ళాలి కనుక వెజిటబుల్ ఫ్రూట్స్, ఇలా ఫ్రెష్ వెజిటబుల్ ఫ్రూట్స్ నీట్గా ప్యాక్ చేసి. పట్టణ ప్రాంతం అని ఎందుకు చెప్తున్నానంటే విలేజ్లో వర్కౌట్ అవ్వదు ఇది. ఓకే, సో మంచి సిటీని ఎంచుకోండి. వీలైతే హైదరాబాద్ లాంటి మెట్రో సిటీలో ఫస్ట్ మీ సర్వీస్ స్టార్ట్ అయ్యేలా ప్లాన్ చేసుకోండి. నిదానంగా మీ జిల్లాలో కూడా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో నిదానంగా సర్వీస్ అనేది విస్తరిస్తూ వెళ్ళాలి. దీంతోపాటు అంటే ఫ్రూట్స్, వెజిటబుల్స్తో పాటు మీట్, మాంసం, చేపలు, మాంసం, నెక్స్ట్ మీకు మెడిసిన్స్, వాళ్ళు ప్రిస్క్రిప్షన్ మీకు అప్లోడ్ చేసేటట్టయితే ఆ మెడిసిన్స్ కూడా తీసుకొని వెళ్ళేటట్టు, దానికోసం సర్వీస్ ఛార్జ్ అనేది కాస్త తక్కువ చేసేటట్టు మీరు తక్కువకే. నెక్స్ట్ ఇంకా రకరకాలు ఎటువంటి సర్వీస్, ఇప్పుడు ఆర్గానిక్ ఐటమ్స్ వచ్చేసాయి, చాలామంది అవి కూడా లైక్ చేస్తున్నారు, అటువంటివి కూడా. నెక్స్ట్ డ్రై ఫ్రూట్స్ ఉంటాయి చూడండి, డ్రై ఫ్రూట్స్, హనీ, ఇటువంటి వాళ్ళు ఏం కావాలంటే అవి మీరు వాళ్ళ డోర్, అంటే డోర్ డెలివరీ ఇస్తున్నట్టు డైరెక్ట్గా, దానికోసం కొంత సర్వీస్ ఛార్జ్ చూసుకొని ఫస్ట్ ఒక ఏరియా ఎంచుకోండి. ఒక ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్లో కుక్కట్పల్లి అంటే ఆ ప్రాంతం వరకు, చుట్టుపక్కల ఆ సర్వీస్ అక్కడ వరకు ఎంచుకుంటేనే చాలు. అదే ఒక 5-10 లక్షల మంది ఉంటారు ఆ చుట్టుపక్కల మొత్తం. ఫస్ట్ అక్కడ మీరు సక్సెస్ అయితే మెల్లగా మీ సర్వీస్ అనేది వేరే వేరే ప్రాంతానికి విస్తరిస్తూ వెళ్ళండి. ఈ అంటే ఈ యాప్ డెవలప్ చేసి, అంటే మీకు ప్లేస్టోర్లో ఎక్కించాలంటే మీకు, అంటే మీకంటూ, మీ సంస్థకంటూ ఒక యాప్ ఉండాలి. ఆ యాప్ ద్వారానే కదా ఇప్పుడు బిగ్ బాస్కెట్ ఉంది, ఆ బిగ్ బాస్కెట్, జొమాటో, స్విగ్గీ ఇటువంటివి ఉన్నాయి కదా. అలాగా మీకు మీ ప్లేస్టోర్లో మీకంటూ ఒక యాప్ ఉండాలి. అది ఖర్చు వచ్చి మీకు 10,000 నుంచి 50,000 లోపే మీకు రెడీ చేసి ఇచ్చేస్తారు. మీ రిక్వైర్మెంట్స్ వాళ్ళకి చెప్తే, అటువంటి మన తెలుగు వాళ్ళే ఫుల్గా ఉన్నారు ఏపీ, తెలంగాణలో, హైదరాబాద్లో, ఎక్కడైనా సరే ఇటువంటివి రెడీ చేసి మీకు మీ సంస్థకి అంటూ రెడీ చేసి ఇచ్చేస్తారు. మీకు ఎలా కావాలో చెప్తే చాలు, వాళ్ళు డిజైన్ చేసి ఇస్తారు. దీనికి మీకు ఖర్చు అనేది 10,000 నుంచి 50,000 లోపు అవుతుందన్నమాట. సో పెద్ద విషయం ఏమీ కాదు. రెండోది మీకు కావాల్సింది ఏంటి అంటే, ఫస్ట్ ప్యాకింగ్ మిషన్ నేను ఇప్పుడు చూపించేది ఫుల్లీ ఆటోమేటిక్. స్టార్టింగ్ ఇది అవసరం లేదు. నార్మల్ సీలింగ్ మిషన్ 2,500 పెట్టుకొని కూడా నీట్గా ప్యాక్ చేసి కవర్లో వేసి మీ సంస్థ ఒక నేమ్ వచ్చేలా కవర్స్ అనేది కూడా మీరు రెడీ చేసుకొని దాని ద్వారా మీరు డెలివరీ అనేది ఇవ్వచ్చు. ఫ్రెండ్స్, మీకు ఈ బిజినెస్ కాన్సెప్ట్ మీద ఏదైనా డౌట్ ఉంటే నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. మీరు ఏదైనా సలహా సూచనలు ఇవ్వాలన్నా ఈ బిజినెస్ సంబంధించి కమెంట్ సెక్షన్లో చెప్తే అది ఇతరులకి యూస్ అవుతుందన్నమాట.